వన్ టైం సెటిల్మెంట్ ఓటీఎస్ పేరుతో రెగ్యులరైజ్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పడం పేద ప్రజలను వంచించడమేనని ముమ్మిడివరం టీడీపీ నేతలు ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం మండల పార్టీ అధ్యక్షులు అర్ధాని శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో నాయకులందరూ ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన పేదవారి ఇళ్లకు పూర్వపు ప్రభుత్వాలు మంజూరు చేసిన బలహీన వర్గాల గృహాలకు ఓటీఎస్ పెట్టి నిర్బంధంగా ఒక్కొక్క లబ్ధిదారుల నుండి 10,000 రూపాయలు వసూలు చేయడంపై పార్టీ సభ్యులందరూ ధ్వజమెత్తారు. Thank you.
ఓటీఎస్ విధానాన్ని